అందరికీ నమస్కారం అండి. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందన్న విషయము మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుంచి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్యాశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఇలాంటి శక్తివంతమైన అక్షింతలను ప్రత్యేకమైన పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు చెప్పడం జరిగింది. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వలన కొత్త సంవత్సరము శనిదోషాలన్నీ తొలగిపోయి డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఉగాది మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం అంటేనే హనుమంతునికి చాలా ఇష్టమైన రోజు. హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు. ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు, హనుమంతుడు సంతోషించి మీ పైన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఏప్రిల్ 9వ తేదీన అంటే ఉగాది రోజు ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఉగాది రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తర్వాత కావలసినన్ని అయోధ్యాక్షింతలను బయటికి తీయాలి. రాములవారి అక్షింతలకు చాలా శక్తి ఉంటుంది. అలాంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం సిద్ధి చేయాలి. అయోధ్య అక్షింతలను ఒక గాజుగిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఈ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి. తరువాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలను అయోధ్య అక్షింతలపై చిలకరించాలి. ఇలా చేస్తే అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది. తరువాత పూజాగదిని కూడా శుభ్రం చేసుకొని పూజాగదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో అలంకరించాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో శ్రీరాముల వారి పటాన్ని అందంగా అలంకరించాలి. ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజాగదిలో ఉంచాలి. అలాగే అయోధ్యాక్షింతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు పూజాగది దగ్గర బియ్యపిండితో ముగ్గు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజాగది ముందు ముగ్గు వేయరు, కానీ ఇలా చేయడం తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజాగది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ఎవరైతే పూజాగదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తారో వారి యొక్క జీవితము చాలా ఆనందంగా సాగిపోతుంది. ఇంట్లో మైల ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్యాక్షింతలను బయటికి తీయకూడదు. అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవుతాయి. నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. సహజంగా మనం ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది. లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెను రెండూ కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపైన ఉంచకూడదు. దీపాన్ని అగౌరవపరిచినట్లే అవుతుంది. దీపపు కుంది కింద ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దీపం వెలిగించాలి. కటిక నేలపైన కూర్చొని ఎప్పుడూ పూజ చేయకూడదు. ఒక చాప కానీ వస్త్రాన్ని కానీ వేసుకొని దానిపైన కూర్చొని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని కానీ చాపను కానీ వెంటనే తీసేయాలి. ఉగాది రోజు చేసే పూజలో దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడి సమర్పించాలి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి మనం మనసులో ఉన్న కోరికలు కోరుకొని దేవునికి గంట కొట్టినట్లయితే కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత మనం పూజించిన అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని 5 ప్రదక్షిణలు చేయాలి. ఉగాది రోజు ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా శ్రీరాముల వారి అనుగ్రహం వలన సంతోషంగా జీవించడం జరుగుతుంది. ఇంట్లో ఉగాది రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. ఒక దీపం నుంచి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇలా గనక చేస్తే అనారోగ్యము పేదరికము ఇంట్లో ప్రవేశిస్తాయి. ఉగాది రోజున చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే
ఉగాది రోజు తెలుగువారికి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి పూజాగదిలో తప్పనిసరిగా పంచాంగాన్ని పెట్టుకోవాలి. ఉగాది రోజు విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయము, లలితా స్తోత్రాలను వంటివి జపిస్తే చాలా మంచిది. దేవునికి నైవేద్యం పట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకుని వెళితే శ్రీరాముల వారి ఆశీస్సులు మీపైన ఎప్పుడూ ఉంటాయి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అందువలన ఉగాది రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి మొక్కకు కూడా పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఇంట్లో ఎవరిదైనా పెళ్లి జరిగేటప్పుడు రామమందిరం నుండి వచ్చిన అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపాలి. ఇలా చేయటం వల్ల కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది. అలాగే అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన అక్షింతలలో ఒకటి రెండు గింజలు పాలలో వేసి పాలు పొంగించాలి. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి. రాముడితో పాటు హనుమంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. పవిత్రమైన అక్షింతలను పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. వివాహమైన వారు గనక వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.